కోడెల ఆత్మహత్యపై నన్నపనేని రాజకుమారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల ఏ తప్పు చేయకపోయినా ఆయనపై నిందలు వేశారని ఆరోపించారు. అందుకే తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఏదేమైనా కోడెల ఇలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదన్నారు నన్నపనేని రాజకుమారి. నేను అనుకుంటుంది ఏంటంటే ఈ పన్నీచర్ విషయం ఎక్కువ బాధించిందని. ఎందుకంటే ఎప్పుడైనా సరేనండి, చేయని తప్పుకు ఒక శిక్ష వేసినా, లేకపోతే ఒక ఏదో అంటారే ఒక కొంతమంది దోషులైనా వదిలిపెట్టవచ్చు, కానీ ఒక నిర్దోషిని శిక్షించకూడదు. ఆ వేదన అన్నాతీతమని నేను అనుభవించానండి. అది ఆ రోజున ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి రావడానికి శిక్ష అనుభవించా, కానీ నేను బాధపడలేదు. తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవించాను, నా సీటు వస్తే ఏంటని. కానీ మొన్న కులం పేరుతోటి నేను అన్నానని చెప్పి ఆనందాన్ని అంటున్నప్పుడు ఆ బాధ ఏంటో, అదేంటో, ఆ వేదన ఏంటో నాకు కూడా తెలుసు. కానీ మరణించాలని నేను అనుకోలేదు, ఎందుకంటే మనం మరణించకూడదు, బతికొని సాధించాలి. కానీ అన్నయ్య కూడా ఒక్క క్షణం అయ్యో ఏంటి నా అభిమానులు ఏమవుతారు, నా బిడ్డలు ఏమవుతారు, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారు అనేది అసలు ఏంటిది అని చెప్పనని ఆయన ఎందుకు ఆలోచించలేదు నాకు అర్థం కావట్లేదు. దయచేసి అన్నయ్య ఎందుకు పొరపాటు చేస్తావు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు, ఇవాళ ఏమైపోవాలి, మేమేమైపోవాలి, మాలాంటి వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏదైనా ఎదుర్కోవాలన్నప్పుడు.